హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. మనందరికీ కూడా తెలుసు ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా ఈ సంఘటన వెనుక కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎవరైతే మీరందరికీ కూడా అక్కడ చనిపోయినటువంటి వారికి అదేవిధంగా గాయపడ్డటువంటి వారికి ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా కానీ హెల్ప్ కానీ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా పెట్టండి. మళ్ళీ ఆ హెల్ప్ కోసం వాళ్ళు ప్రభుత్వం చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగేటటువంటి గత్యంతరం పట్టకుండా దయచేసి చాలా సెన్సిటివ్గా వాళ్ళ ఫ్యామిలీస్తో డీల్ చేస్తూ మరి వాళ్ళకి ఇస్తామన్నటువంటి ఎక్స్గ్రేషియా కావచ్చు లేకపోతే మెడికల్ హెల్ప్ కావచ్చు ఖచ్చితంగా ఉండేటట్టు చూస్తూ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అంటే మరి ఉద్యమాల మీదనో అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ మీదనో కన్నేయడానికి కాకుండా ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేటటువంటి యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ ఆఫ్ హైదరాబాద్ మనందరం కూడా ధైర్యంగా కలిసికట్టుగా ఉన్నట్టయితే ఇటువంటి సంఘటనలు దాడులను కూడా ఎదుర్కోవచ్చు. జరిగినటువంటి చాలా బాధాకరమైనటువంటి సంఘటన, కానీ దాని నుండి మనం కోలుకుందాం. అందరం కూడా ముందుకెళ్ళి ధైర్యంగా లైఫ్ని ఫేస్ చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.